సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 సీజన్ లో భాగంగా ముంబైలోని వాంకడే మైదానం వేదికగా గురువారం సాయంత్రం 7:30 బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 14 సీజన్ లో విజయ పథంలో పయనిస్తోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఈ జట్టు ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచి ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అలాగే ఈ మెగా టోర్నమెంట్ లో ఇప్పటి వరకు సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆడిన 3 మ్యాచ్లలో 1 మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే, చెన్నై సూపర్ కింగ్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 45 తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ముంబైలోని వాంకడే వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సిఎస్కే తొలుత బ్యాటింగ్ చేసి 188 పరుగులు చేయగా, ఆపై రాజస్థాన్ 143 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి పాలైంది. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ నేతృత్వంలోనే బెంగళూరు జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. దాంతో మంచి జోష్ లో ఉంది కోహ్లీ గ్యాంగ్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోహ్లీ సేన టాప్ లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో జోరు కొనసాగించాలని చూస్తుండగా, రాజస్థాన్ జట్టు ఆర్సీబీ జోరుకు కళ్లెం వేయాలని యోచిస్తోంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్ల్లో విజయం గెలుపొందగా 10 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోని బెంగళూరు జట్టుకే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక మ్యాచ్ జరిగే ముంబైలోని వాంకడే స్టేడియంలోని పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో టాస్ కీలకం కానుంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.